నమస్తే. రాజకీయాల్లో యువతతోనే మార్పు సాధ్యం అని నమ్మే వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. అదే బాటలో నడుస్తూ అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. వారితో మాట్లాడి వారి రాజకీయ ప్రయాణం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? మీకు ఎట్లా ఆసక్తి ఏర్పడింది దీనిపై? నేను అసలు రాజకీయాల్లోకి వస్తాను నేను కూడా అనుకోలేదండి. కాకపోతే మా అత్తమ్మ వచ్చిండ్రు. మా అత్తమ్మ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తనకి టికెట్ రాకపోతే ఆల్రెడీ తను మేము ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ప్రత్యర్థి అనే వ్యక్తి లేకుండా చేయడం జరిగింది. అయితే అందుకని చెప్పి తను ఇక్కడ నాయకులు పిలిస్తే వచ్చిండ్రు. తనకు సిటిజన్షిప్ రాలేదు లేకపోతే టికెట్ రాలేదని వెనక్కి పోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి నన్ను తీసుకొచ్చిండ్రు. కానీ నేను ఏదో పేరుకి రాలేదు. మా అత్తమ్మ వాళ్ళ మా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. మీరు అమెరికాలోనే చదువుకున్నారు అని విన్నాం మేము. లేదు. ఓకే ఓకే. మీ బాల్యం విద్యాభ్యాసం అంతా ఇక్కడ జరిగింది? ఇక్కడనే, హైదరాబాద్లోనే. నేను మ్యారేజ్ తర్వాత వెళ్ళినా యుఎస్కి. ఓకే. సో అక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు యుఎస్లో? ఫోర్ ఇయర్స్. మరి ఇక్కడ ఈ రాజకీయాల మీద ఇక్కడ అవగాహన ఉందా మీకు? మీరు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదు అంటే ఈజీగానే మూవ్ అయ్యారా? అంటే నేను వచ్చిన మొదటి రోజు అంత కొత్త కావచ్చు, కానీ తిరిగి ఒక 2-3 రోజులు కాగానే ఆ జనాలతో ఆ కనెక్షన్ అన్నది ఏర్పడ్డది. అది మంచిగా ఉంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక మంత్రికి ప్రత్యర్థిగా మీరు నిలబడి పోటీ చేశారు. ఆయనని ఢీకొట్టి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎట్లా సాధ్యమైంది ఇది? ఎలా అనిపిస్తుంది? నేను నా ప్రత్యర్థి ఎవరన్నది చూడలేదండి. ప్రజలు మమ్మల్ని కోరుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే సర్వీస్ చేయగలుగుతామో అవతల పార్టీ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేస్తాం, అది కాకుండా మేమేమి చేయాలనుకుంటున్నాం ప్రజలు అన్న దానిపైన ఫోకస్ చేసిన. అంటే ఎన్నికల్లో గెలుపుని మీరు ముందే ఊహించారా? ఊహించినా అండి. ఓకే. ఎందుకంటే నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ భావాలను వ్యక్తపరిచేటోళ్ళు కదా, వాళ్ళ కష్టాల గురించి చెప్పుకునేటోళ్ళు. అట్లనే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళకేం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నది చెప్పేటోళ్ళు. వాళ్ళ మొహాలలో ఆనందము అదంతా చూసి వాళ్ళు పంచుకునే బాధల్ని పట్టి కూడా అర్థమైపోయేది తప్పకుండా కాంగ్రెస్ వస్తుందని. మీ అత్తమామ అత్తయ్య గారు మామగారు పొలిటీషియన్స్, స్వయంగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, కానీ మీకు మాత్రం ఇది కొత్త కదా. వారి నుంచి ఎట్లాంటి అంశాలు నేర్చుకున్నారు? వాళ్ళు మీకు ఎట్లాంటి ప్రోత్సాహం అందించారు? వాళ్ళిద్దరు, మా అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా 30-40 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు. అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు కాన్స్టిట్యున్సీలో. సో అది కూడా ఒకటి ఇప్పుడు మాకు బాగా, అంటే అది అప్పుడు మేము వాళ్ళు పనులు చేసినప్పుడు ఎప్పుడు వాళ్ళు కూడా ఊహించలేదు రాజకీయాల్లోకి వస్తామని. జనాలందరూ కూడా అది గుర్తించిండ్రు. వీళ్ళు రాజకీయాల్లోకి ఏదో అందరిగా ఏదో చేయడానికి అని కాదు, వీళ్ళు మొదటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు. వీళ్ళు వస్తే మంచిగా మాకు ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారని అభిప్రాయం కూడా జనాలలో ఉంది. అమ్మగారి సైడ్ నుంచి ఎట్లా ఉంది, మదర్ సైడ్ నుంచి మీకు ప్రోత్సాహం? మంచిగా ఉందండి. నాకు 3.5 ఇయర్ కిడ్ ఉంది, డాటర్. ఓకే. అయితే తనని చూసుకుంటారు, ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇట్లాంటి ఆపర్చునిటీ రావడము, ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను. మీరు మొదటిసారిగా కదా ఇది రాజకీయాల్లో పోటీ చేయడము, చిన్నప్పటి నుండి దీని మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేనా? ఎప్పుడైనా అనుకున్నారా నేను రాజకీయాల్లోకి వస్తాను, పోటీ చేస్తాను, అసెంబ్లీలో అడుగు పెడతాను అని? నేను వస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదని. ఓకే. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా మా ఇంట్లో డాడీ వాళ్ళ సైడ్ అక్కడ ఇంట్లో కాంగ్రెస్సే, ఎప్పుడు వాళ్ళు ఓటేసినా కాంగ్రెస్కే ఓటేసేవాళ్ళు, వాళ్ళు కాంగ్రెస్ తరపునే ఉండేటోళ్ళు. నాకు కూడా కాంగ్రెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అంటే కాలేజ్ డేస్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? అంటే మనకి యూనియన్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి, సో అప్పుడు ఏమైనా అలా పార్టిసిపేట్ చేయడము అట్లా ఏమైనా జరిగిందా? లేదండి, అప్పుడు కూడా దేంట్లో ఏం చేయలేదు. ఓకే. మీ బాల్యం అంతా ఎక్కడ చదువుకున్నారు, ఏంటి? హైదరాబాద్లోనే చదువుకున్నాను అండి నేను. స్కూలింగ్ ఏమో నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అప్పుడే
చైతన్య ఈటెక్నో అని పెట్టినారు ఎల్బీ నగర్లో, అక్కడ చదువుకున్నా. బీటెక్ ఇంకా జూనియర్ కాలేజ్ కూడా అదే అనమాట, ఇంటర్ కూడా చైతన్య, బీటెక్ ఏమో శ్రేయాస్. ఓకే, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా మనకి, జాబ్ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. అయినా కూడా అది వదిలిపెట్టి మీ అత్తయ్య గారు పిలిచారు అని మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, అంటే ఎక్కడైనా ఫీల్ అయ్యారా, లేదు ఇష్టంతోనే మీరు ఎంటర్ అవ్వడం జరిగిందా రాజకీయాల్లోకి? నేను రావడం అనేది ఊహించకుండా జరిగిందండి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది నిజంగా చెప్పాలంటే. కానీ ఒక్కసారి నేను ఇక్కడికి వచ్చినాక ఆ జనాలతోటి ఆ అనుబంధం అన్నది ఏర్పడ్డది, నాకేం రిగ్రెట్స్ లేవు. మీరు నియోజకవర్గాల్లో చాలా చాలా గ్రామాలను చూశారు, తిరిగారు, సో అక్కడ మీరు గుర్తించిన సమస్యలు ఏంటి ముఖ్యంగా? అంటే అన్ని చోట్ల కామన్గా ఉన్నదేమో అది రాష్ట్ర స్థాయిలో కూడా ఉంది, అది నిరుద్యోగం ఉంది, బాగుంది, పెద్దోళ్ళు కూడా అడుగుతున్నారు బిడ్డ మా బిడ్డలకు ఉద్యోగం వచ్చేటట్టు చేయాలని. అది కాకుండా డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి రాలేదన్నది బాగా చెప్పడం జరిగింది. ఇంకా లోకల్గా గ్రామాలలో ఉండాల్సిన సమస్యలు గ్రామాలలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి కదా, కొన్ని చోట్ల డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుండవు, కొన్ని చోట్ల స్కూల్స్, ఇంకా కొన్ని చోట్ల చెరువులు కాల్వలలో నీళ్లు ఉండవు, ఇంకా అట్లున్నాయి. అది కాకుండా మా కాన్స్టిట్యున్సీలో పెద్ద పనులు ఉన్నాయి చేయాల్సినవి కొన్ని. ఒక రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని ఢీకొట్టి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు, ఈరోజు ఎమ్మెల్యేగా కూడా మీరు అసెంబ్లీలో బాధ్యతలు స్వీకరించారు, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఉందండి. యూత్ అది కూడా ఒక ఇది, నేను అనుకుంటున్న యూత్ ఎవరైనా రావాలన్న ఆలోచన ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈసారి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తరఫున యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, అది చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతుండొచ్చు. ఎందుకంటే చాలామంది రాజకీయాలు అనగానే రావాలన్నా కానీ భయపడుతూ ఉంటారు, ఏమో ఎట్లుంటుందో ఏందో అని. అట్లేం లేదు, మనకి నిజంగా ప్రజాసేవ చేయాలి అని ఉంటే ఒక ఆ ఉద్దేశంతో మనం ముందుకొస్తే ఏ అడ్డంకులు ఉన్నా కానీ మనం ఎదుర్కోవచ్చు. యూత్ అందరు కూడా ఇదొక మంచి ఆపర్చునిటీగా తీసుకొని రాబోయే తరాలలో రాబోయే రోజులలో ఇట్లాంటివి ఇంకా ఎన్నో చూస్తామని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజల గురించి మీరు ఏం చేయబోతున్నారు, ముందుగా మీరు చేయాలనుకున్న పని ఏంటి? ముందుగా నేను చేయాలనుకున్నది, మేము అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కట్టిస్తామని చెప్పినామండి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, అది చేయాలి. ఇంకా అట్లనే చెన్నూరు రిజర్వాయర్ ఒకటి, అది ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని చెప్పిన కానీ అది ఇంకా ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కాలేదు, అదొకటి. ఇంకా టెక్స్టైల్ పార్క్ ఒకటి, ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్, ఇంకా అక్కడ హాస్పిటల్స్ని కూడా మేము 50 పడకలు ఉన్నదాన్ని 100 పడకలు చేస్తామని, 30 ఉన్నదాన్ని కూడా 100 పడకలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేస్తాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఒకటి ముందు ఒకటి వెనక కావచ్చు, ఎందుకంటే ప్రియారిటీని బట్టి, కాకపోతే తప్పకుండా అన్నీ కూడా చేస్తాం. ఓకే, ఇప్పటికే కొన్ని మంత్రి పదవులు ఫుల్ఫిల్ అయిపోయాయి, ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయి. మీకు మంత్రి పదవి అవకాశం వస్తే, మీకు ఏ మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అధిష్టానం ఏది, ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం, అది వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది. ఓకే, కాసేపు పాలిటిక్స్ పక్కన పెడితే ఒకసారి మీ ఓన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, మీ మ్యారేజ్ లైఫ్లో ఎట్లా ఉంటుంది, మీ హస్బెండ్ సపోర్ట్ అయ్యి ఉండొచ్చు, ఇంట్లో మీరు ఎలా ఉండేవారు, మీ అత్తయ్య గారు మామయ్య గారితో మీ టైం స్పెండింగ్ ఎలా ఉంటుంది? మా హస్బెండ్ యుఎస్లోనే, అక్కడ సిటీజనే, తను బోర్న్ అండ్ బ్రాటప్ యుఎస్లోనే అండి. తనకి ఇది ఒక కంప్లీట్ చేంజ్ అసలు, అంటే ఇక్కడ పాలిటిక్స్ అదంతా కూడా అవగాహన ఉండదు కదా అక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళకి. కాకపోతే సపోర్ట్ అయితే నాకు 100% సపోర్ట్ చేస్తారు, విత్ హీ సపోర్ట్ ఐఎమ్ హియర్ టుడే. మీ హాబీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? హాబీస్ నాకు అండి, హాబీస్ ఇప్పుడు నాకు ఇంతకుముందు హాబీస్ ఉండేవి, ఇప్పుడు పాప ఉంది కదా దాంతో టైం స్పెండ్ చేస్తాను, ఏమైనా టైం దొరికితే పాపతో స్పెండ్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీ రాజకీయ వారసత్వం మీరేనా, ఇంకా మీ అత్తగారు మామయ్య గారి నుంచి మీరే అనుకోవచ్చా ఇంకా? అంటే ఇప్పుడైతే అట్లనే ఉందండి, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా వస్తే చెప్పలేము. ఓకే, ఇప్పుడు గ్యారంటీల గురించి కూడా మాట్లాడుకుంటే, మనకి అధికారం చేపట్టిన
తొలి 2 రోజుల్లోనే 2 గ్యారంటీలని అమలు చేశారు. దానికి సంబంధించిన మంచి స్పందన కూడా వస్తుంది. మిగతా వాటికి సంబంధించి అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంటి, రైతు భరోసాకి సంబంధించి, సో వీటికి సంబంధించి మీ హామీలు ఎప్పుడు నెరవేర్చబోతున్నారు? ఇవి కూడా అయితే అండి, ఇవి ఫస్ట్ మొదలు ఈ 2 అమలు చేసిండ్రు కదా, ఫ్రీ బస్ ప్రయాణం, ఇంకా ఆరోగ్యశ్రీ, అది వేరేవి కూడా కొన్ని రోజులు అటు ఇటుగా తప్పనిసరిగా అన్ని కూడా 6 గ్యారంటీలలో ఏమేమి ఉన్నాయో అన్ని పథకాలు అమలు పరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఫ్రీ బస్సు అనేది మహిళల నుంచి అయితే చాలా మంచి స్పందన వస్తుంది, పెద్ద ఎత్తున కూడా వాళ్ళు హర్షించుతున్నారు. కానీ దీనికి సంబంధించి డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అయి ఉండొచ్చు, ఆటో డ్రైవర్స్ నిరసన వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. సో వారికి మీరు ఎట్లాంటి ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా, లేదంటే దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తారు ఆ ప్రాబ్లమ్? దాన్ని మా అధిష్టానము ఇంకా పెద్దలు కూడా దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఎవరికైతే ఇబ్బందులు అవుతున్నాయో దాన్ని కూడా దృష్టిలో తీసుకొని చర్చించి దానికి పరిష్కారము చూస్తాం. ఓకే, రేవంత్ రెడ్డి గారికి మీకు ముందు నుంచి పరిచయం ఉంది, లైక్ మిమ్మల్ని స్వయాన ఒక చెల్లెలిగా చూసుకుంటున్నారు, అభినందిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అని, వారి నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ లభించింది ఎన్నికల్లో? బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉన్నాయండి, సపోర్ట్ కూడా మాకు రేవంత్ రెడ్డి అన్న 9 అక్కడ మాకు సభ జరిగితే రావడం, సభ పెడితే రావడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన ఉండే అప్పుడు జనాలు అందరు ఎంతో ఉత్సాహంతో ఆ రోజు చూసి అన్న కూడా ఆ రోజు చెప్పిండ్రు తప్పకుండా ఇక్కడ గెలుస్తారు అని చెప్పిండ్రు, అన్నట్టే జరిగింది గెలవడం కూడా. బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ us. ఓకే, ఇంట్లో కుకింగ్ మీరే చేస్తారా, మీకు ఇష్టమా వంట చేయడం? అది ఇష్టము. ఎక్కువగా ఏం తింటారు, ఏ ఫుడ్ అంటే ఇష్టపడతారు మీరు? నాకు అంటే డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం ఇష్టం ఎప్పుడైనా కానీ, ఇంకా పానీపూరి నా ఫేవరెట్. ఓకే, యా అన్ని ట్రై చేస్తూ ఉంటా, వెజిటేరియన్ ఇష్టపడతాయి. ఓకే, ఔటింగ్ అలా వెళ్తుంటారా, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంటారా? అవుతాం, మెయిన్గా ఇక్కడ ఇండియా వచ్చినప్పుడే అవుతా, ఎందుకన్నా స్కూలింగ్ అంతా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎక్కువ అవుతా ఫ్రెండ్స్ తోటి. ఓకే, ఇంకా ఎట్లాంటి మీరు కొన్ని ప్రధానమైన సమస్యలు చెప్పారు నియోజకవర్గాలు, వాటర్ సమస్య అయి ఉండొచ్చు ఇట్లాంటివి చెప్పారు కదా, మేజర్గా ఇంకా ఎట్లాంటి సమస్యలను గుర్తించారు ఈ 2 కాకుండా? ఈ 2 కాకుండా అదే అండి చెప్పిన కానీ నిరుద్యోగము, మళ్ళీ టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి చెప్పిన కదా, కాలేజెస్, హాస్పిటల్స్ కూడా చెప్పిన కదా, ఇవన్నీ ముఖ్యంగా అంటే ప్రతి గ్రామంలో ఉండే సమస్యలు వేరు, కానీ ముఖ్యంగా అయితే మా దృష్టిలో ఉన్న సమస్యలు ఇవి. ఇంకా కూడా మేము చెప్పినాము అప్పుడు గెలిచినాక కూడా నేను మళ్ళీ అన్ని గ్రామాలకు వస్తా అని చెప్పిన, గ్రామాలకి తండలకి వెళ్ళి అక్కడ మళ్ళీ నేను వాళ్ళతోటి చర్చించి కూడా సమస్యలు తెలుసుకుంటాము, అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా రివ్యూ పెట్టుకుంటాం. ఓకే, గెలిచారు అయిపోయింది, అసెంబ్లీలో అడుగు పెట్టారు, మీరు ఇందాక అన్నారు కదా మేము కొన్ని సమస్యలను గుర్తించాము వాటిని ఫుల్ఫిల్ చేయాలి, సార్ట్ అవుట్ చేయాలి అన్నారు కదా, సో ఎప్పటి నుండి మరి గ్రామ సందర్శన మొదలు పెట్టబోతున్నారు? అంటే ప్రజలకు మాట ఇచ్చినట్టు తప్పనిసరిగా గ్రామాలకు వెళ్తామండి. ఇప్పుడు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీ అయిపోయినాక మేము దానికి అకార్డింగ్లీ ప్లానింగ్ చేసుకొని ఆ కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రామాలకి వెళ్తూ ఉంటాం. ఓకే, యువత మెయిన్గా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షితులైంది బికాజ్ ఆఫ్ ఇచ్చిన గ్యారంటీలు అయి ఉండొచ్చు, మీ మేనిఫెస్టో అయి ఉండొచ్చు, సో యువతకి సంబంధించి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? లాస్ట్ టైం మనం చూసాం చాలా లోపాలు చూసాం, పేపర్లు లీక్ అవ్వడం అయి ఉండొచ్చు, అట్లాంటివి చాలా చూసాం, దానివల్ల వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పుడు మీరు టీఎస్పిఎస్సిలో అట్లాంటి లోపాలు లేకుండా, అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలా ఏమైనా నిర్వర్తిస్తారా? తప్పకుండా అండి, మేము జాబ్ క్యాలెండర్ దానిపైన కూడా మేము వర్క్ చేస్తాము తప్పకుండా, ఎందుకంటే దాని ద్వారా చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు అన్నట్టు యువత అందరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని హైదరాబాద్ నుంచి వచ్చి, వేరే దగ్గర నుంచి వచ్చి కూడా వాళ్ళ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిండ్ర పేపర్ లీక్సే కానివ్వండి ఏవైనా, అట్లనే అన్ఎంప్లాయ్మెంట్ కూడా, కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవన్నీ జాబ్ క్యాలెండర్ తీసుకురావడమే కానివ్వండి, ఇంకా మా కాన్స్టిట్యున్సీ మటుకైతే నేను చెప్పగలుగుతున్నా మేము అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తాం, నిరుద్యోగ వృద్ధి కూడా వృద్ధి చేస్తాం. అట్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పింది కదా, అవన్నీ కూడా మాట ఇచ్చింది, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా అన్ని చేస్తుంది. ఓకే, రాజకీయాల్లో స్త్రీల పాత్ర ఎంత మేరకు ఉండాలి అంటారు, ఇప్పుడు ఎంత మేరకు ఉంది అంటారు?
ఇప్పుడు కూడా చాలామంది ముందుకు వస్తున్నారండి, కానీ ఇదే కాదు ఇంకా కూడా స్త్రీలు ముందుకు రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని రంగాల్లో ముందుబడే ఉన్నారు స్త్రీలు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు, కాకపోతే ఇంకా కూడా వస్తారని అనుకుంటున్నాం ముందు ఉన్న రోజులలో. ఓకే, మీ పార్టీలో గౌరవం దక్కింది అనుకుంటున్నారు? మహిళలకే కాదు కాంగ్రెస్ పార్టీలో యూత్కి ఇంకా మహిళలకి ఇద్దరికి కూడా ఆ గౌరవం దక్కింది. ఓకే, గెలిచారు. ఓకే, బిఫోర్ మీరు ప్రచారంలో కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మీ మీద కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు నాన్ లోకల్ అని అయి ఉండొచ్చు. రేపు ఎలక్షన్ ఆనంగా కూడా ఈరోజు మీ ఇంట్లో దాడులు జరగడం చూసాం అలాంటివి. సో వాటిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? నేను చెప్పే సమాధానం ఒకటే అండి, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ అన్ని తట్టుకొని మేము ఇక్కడ ఉన్నామంటే అది ప్రజల కోసము. ఒక్కటి కాదు, రోజుకో దినకో గండం అన్నట్టుగా మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అది అంతా కూడా జనాలు అందరూ కూడా గమనించారు. ఆఖరికి క్యాంపెయినింగ్ అయిపోయినాక రోజు సాయంత్రం క్యాంపెయినింగ్ అయిపోయి మేము ఇంటికి వచ్చినామో లేదో మా ఇంటికి పోలీసులు రావడం జరిగింది. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు అక్కడ ఉండొద్దని చెప్తూ, మరి వాళ్ళు అక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటారండి ఎన్ఆర్ఐస్? మరి ఇప్పుడు మన తెలంగాణ మొత్తం కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మరి వాళ్ళు ఇక్కడ ఉండకపోతే హైదరాబాద్కి రావాలంటే హైదరాబాద్లో ఉండొద్దు, మరి వాళ్ళు తెలంగాణలో ఎక్కడ ఉండొద్దు అంటే అట్లా చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మా అత్తమ్మ మామయ్య వాళ్ళని వీళ్ళు వెళ్ళమని నోటీసు పంపించిందంటే అక్కడనే అర్థమైపోతుంది మనకి రాజకీయాలు అనేది ఏ స్థాయిలో ఎట్లాంటి రాజకీయాలు జరిగినాయో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇదే కాదు, లోకల్గా కూడా ఎంతోమంది పైన దౌర్జన్యాలు చేయడం జరిగింది, ఎంతోమందిని ఇబ్బందులు కూడా పెట్టినారు. వాటన్నిటి సమాధానము ఈరోజు మనకి ప్రజలే చెప్పిండ్రు. వాళ్ళు అవన్నీ కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఎందుకంటే ఎంతోమంది నేను ప్రచారంకి పోయిన సమయంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని మా ఇంటి ముందు రోడ్లు పోయలేదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి మాకు ఫెన్షన్లు ఇవ్వలేదు, మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, కొంతమంది అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ కాంగ్రెస్ జెండా పట్టుకొనే ఉన్నారు అన్ని సంవత్సరాలు కూడా. వాళ్ళందరూ ఇది ఈరోజు ఏదో పాలకుర్తికి స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఓకే, ఇది రాజకీయాలు అనేది మీకు కొత్త, సో మీకు ఇది ఒక ఛాలెంజింగ్ లాగా అనిపిస్తుందా? అనిపిస్తుందండి, ఛాలెంజింగ్ రోల్ లాగా, బట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలంటే జనాలకి ఇప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది, ఏం చేస్తారులే అన్నట్టు కూడా అనుకుంటారు. అది కాకుండా నేను ఒక చేంజ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. నా వల్ల అయిన చేంజ్ నేను తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో తీసుకొస్తా. ప్రాపర్గా ఫండ్స్ అన్నీ కూడా ఇక్కడ మాకేమైతే ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా కాన్స్టిట్యున్సీకే యూటిలైజ్ చేసి అది రేపు వేరే వాళ్ళు కూడా అనుకోవాలి. అంటే ఈ అరే చూడండి కాన్స్టిట్యున్సీలో ఎట్లా అభివృద్ధి జరుగుతుందో అని వేరే కాన్స్టిట్యున్సీ పైన ప్రెషర్ పడేటట్టుగా మా కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి దట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులోనే ఉండాలి, ప్రజలకు అందుబాటులోనే ఉంటారా? లేదు అంటే ఇప్పుడు మీ రోల్ అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మా అత్తమామ చూసుకుంటారని ఉంటారా? లేదు, అట్లాంటి విమర్శలు ఎదురవుతున్నాయి, అట్లాంటి ప్రశ్నలు వాళ్ళ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఏం దొరకలేదండి, ఇంకా మా పైన విమర్శలు చేయడానికి ఏం లేదు కాబట్టి అదొక్కటి పట్టుకున్నారు. వాళ్ళు అమెరికాకి వెళ్ళి వచ్చిండ్రు, అమెరికాకు పోతారన్నది పట్టుకున్నారు. ఇంకా మరి అట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు ఎందుకు. మరి మేము కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి తప్పకుండా చేస్తాము. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలన్నదే నా ఆలోచన. అక్కడ లోకల్ నాయకులు చెప్పింది వినమని కాదు, వాళ్ళు చెప్పింది తప్పకుండా వింటాము, దాంతోపాటు సామాన్య ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలన్నది నా ఆలోచన. ఓకే, యూత్ని కూడా రాజకీయాల్లోకి రావాలని మీరు ఆహ్వానిస్తారా? అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒక రోల్ మోడల్గా చూడొచ్చు, అతి చిన్న వయసులోనే మీరు దట్ ఫస్ట్ టైం మీరు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, సో యూత్ని కూడా మీరు ఇన్వైట్ చేస్తున్నారా పాలిటిక్స్లోకి? యూత్ అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నా. ఎందుకంటే మీకు ఇందాక కూడా చెప్పిన నేను, యూత్ ఎవరేమి అంటే చాలామంది నన్ను ప్రశ్నించిండ్రు అండి, మీరు పెద్ద కొండను ఎదుర్కొంటున్నారు, మీరు 26 ఏళ్ళే, మీకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని ఎదుర్కొంటున్నారు అని. ఎవరైనా కానీ మొదలుపెట్టింది, చాలామంది మొదలుపెట్టింది చిన్న వయసులోనే అండి. ఎవరు యూత్ అందరూ కూడా ఎవరేం ఆలోచన రావాలని ఉంటే మటుకు ఎటువంటి వేరే ఆలోచన ఏం చేయకండి. రావాలని ఉంటే పాలిటిక్స్లోకి మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రజాసేవ చేయాలనుకుంటే
మీరు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి, యూత్ అందరు కూడా. ఓకే, మీ అత్తయ్య గారి అనుభవం, మామయ్య గారి అనుభవం మీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగపడిందా? ఎంతవరకు ఉపయోగపడింది? ఉపయోగపడ్డదండి. వాళ్ళు సేవలు చేసిందని చెప్పిన కదా, అక్కడ హాస్పిటళ్ళు, స్కూళ్ళు, లైబ్రరీ ఇట్లాంటివి కట్టేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లకి ఒక 2 ఎకరాల్లో ఎంత ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా మాకు ఇప్పుడు అవన్నీ కూడా యూజ్ అయినాయి. అంటే జనాలు నేను చెప్పినా కదా, వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్తగా రాజకీయాల కోసం ఏదో చేయలేదు, 30-40 ఏళ్ళ కింద వీళ్ళు చేసిండ్రు అన్నది వాళ్ళలో బాగా ఉంది. వాళ్ళు అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ గుత్తూరు అని చెప్పి 70 ఎకరాలు తీసుకున్నారు. ఆ 70 ఎకరాలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు. ఆల్రెడీ ల్యాండ్ డొనేట్ చేసినారు ట్రస్ట్కి, అది మా ట్రస్ట్లోనే. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దాంతోపాటు వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కూడా పెడుతున్నారు. అదే కాకుండా విదేశాలకు వెళ్ళాలనుకున్న యువకులకు కూడా అక్కడ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు బిఫోర్ రాజకీయాల్లోకి రాకముందు కూడా మీరు హెల్ప్ చేసేవాళ్ళ, ఏమైనా సేవా కార్యక్రమాలు చేసేవారా? నేను అంటే మా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఇక్కడ కాన్స్టెన్సీకి కూడా ఇంతకుముందు రావడం జరిగింది. అది కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఏదో నా పాకెట్ మనీ తోటి ఏదో వీలైతే ఎవరికైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం మటుకు తప్పకుండా నాకు ఉండేది, ఏదో ఎంతో కొంత పాకెట్ మనీ తోటి. అది కంప్లీట్ డిఫరెంట్ కదా కాలేజ్ లైఫ్, అవును, ఇది రాజకీయ పొలిటీషియన్గా, యాజ్ ఏ పొలిటీషియన్గా ఉండడం, రెండు కూడా కంప్లీట్గా డిఫరెంట్. సో ఎట్లా ఈ రెండు ఎట్లా మీకు అనిపిస్తుంది? కంప్లీట్గా డిఫరెంట్ అండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు చదువుతో పాటు ఎంజాయ్ చేశాను, సరదాగా గడిపే, సరదాగా ఫ్రెండ్స్ అందరితో సరదాగా గడిపేదాన్ని. వాళ్ళందరూ కూడా చూసి ఈరోజు ఇది మా ఫ్రెండేనా అనుకుంటున్నారు. ఓకే, మీ ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి? అప్రిషియేషన్స్ కాల్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా వచ్చిండ్రు, కలిసిండ్రు. ఇంకా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి ఏంది నువ్వేనా బిలీవ్ చేయట్లేరు వాళ్ళ ఫ్రెండ్ ఎమ్మెల్యే అయిందని. బట్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, టేకింగ్ ఇట్ ఇన్ అండ్ పాజిటివ్ వే. అంటే ఎందుకు బిలీవ్ చేయట్లేదు? కాలేజ్లో మీరు కామ్గా ఉండేవాళ్ళ, లేదు అంటే అల్లరి పిల్లలు? నేను కామ్గా ఉండాల్సిన చోట కామ్గా ఉండేదాన్ని, రిజర్వ్డ్గా ఉండేదాన్ని, బట్ అట్ ద సేమ్ టైం చాలా అల్లరిగా కూడా ఉండేదాన్ని. ఓకే, స్టడీ తోటి. స్టడీస్ ఓకే అండి, నాట్ బ్యాడ్, నాట్ ఓకే, గుడ్. ఓకే, యా, బాగా చదువుకునేదాన్ని. బ్యాక్గ్రౌండ్ బీటెక్, రైట్? బీటెక్. సో ఆ బీటెక్ ఆయన నాకు 2018లో పాస్డ్ అవుట్ బ్యాచ్. 18, ఓకే, యా 18. అయితే నేను జిఆర్ ఐఎల్స్ ఇవన్నీ కూడా క్లాసెస్కి మిడిల్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ నుంచే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ తోటి. కాకపోతే అనుకోకుండా సేమ్ ఇయర్ నేను ఆల్రెడీ నా పాస్పోర్ట్ అంత రెడీ ఉంది, ఇంకా ఎగ్జామ్కి కూడా నేను ఫీజ్ పే చేసినట్టే అనమాట. కాకపోతే అనుకోకుండా మ్యాచ్ వచ్చింది. అంటే కాలేజ్ డేస్లోనే? లేదు, ఫోర్త్ ఇయర్ అయిపోయినాక నేను ఐఎల్స్ ఎగ్జామ్ విట్కి ఎగ్జామ్ డేట్ కూడా పెట్టుకున్నా, అంతా అయింది, ప్రిపేర్ కూడా అయినా. కాకపోతే అనుకోకుండా అప్పుడే ప్రపోజల్ వచ్చింది. మా బీటెక్ అయిపోయినాక 2-3 మంత్స్కి ప్రపోజల్ వచ్చింది. ఓకే, ఇంకా ఎగ్జామ్ రాయలేదు మళ్ళీ రాద్దామని కూడా లేదు నేను అనుకున్నా. కాకపోతే నాకు బేబీ కూడా ఉండే కోవిడ్ టైమ్, అదంతా అట్లా అయిపోయింది అనుకోకుండా. ఇంకా అక్కడ బిజినెస్ ఉందన్నమాట మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి, ఆ బిజినెస్ చూసుకోవడం జరిగింది. ఓకే, మీరే బిజినెస్ అక్కడ రన్ చేస్తూ ఉంటారా మీరే? అంటే అత్తమ్మ, మెయిన్గా అత్తమ్మ రన్ చేసేది, నేను చూసుకో, మా హస్బెండ్ కూడా ఆ బిజినెస్లోనే, మా ఫ్యామిలీ బిజినెస్లోనే, నేను కూడా అదే చూసుకునేదాన్ని. మా అత్తమ్మ ఇక్కడికి వచ్చినాక చూసుకోవడం జరిగింది, అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ యాడప్ అయింది కాబట్టి ఎక్కువ చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఈజీ అనిపిస్తుందా, ఈ రెస్పాన్సిబిలిటీ ఈజీగా, ఏది ఎక్కువగా బర్డెన్గా ఫీల్ అవుతున్నారా దీన్ని? దీన్ని అసలు బర్డెన్గా ఫీల్ కావట్లేదు. ఇది అంటే కొంచెం కొత్త కాబట్టి ఇంకా పెద్దవాళ్ళ గైడెన్స్ కూడా అవసరం, అవన్నీ తీసుకొని కూడా నేను ఏమైనా ఉన్నా సలహాలు తీసుకుంటా తప్పకుండా. బర్డెన్గా మటుకు నేను అస్సలు అనుకోవట్లేను. జనాలకి ఎట్లా చేయాలి సేవ అన్నది తప్ప ఇంకా వేరే ఏం ఆలోచించట్లేను. వేరేదంతా గో విత్ ద ఫ్లో, అదే వస్తుంది. ఓకే, నిత్యం జనాల్లో ఉంటాము, జనాలకు కావాల్సింది చేస్తాం. ఓకే, ఇందాక మీరు ట్రస్ట్ అన్నారు కదా, అది ఇప్పుడు పెట్టబోతున్నారా లేదు ముందు నుంచి? ఆల్రెడీ ముందే ఉందండి. ఓకే, ఎట్లాంటి కార్యక్రమాలు? కేవలం యూత్ నీడీ పీపుల్కి సంబంధించిందేనా?
అంటే ఇంతకుముందు ఏమో ఇవన్నీ కూడా చేసిండ్రు, చెప్పిన కదా హాస్పిటల్స్ కట్టియడము, స్కూల్స్ కట్టియడము, ఇంకా లైబ్రరీ, ఇంకా ఎవరైనా కొంతమందికి స్కాలర్షిప్స్ లాగా ఇవ్వడము, అవన్నీ చేసినాము. కాకపోతే ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఎందుకంటే చాలా మందికి స్కిల్ వెనక పడిపోతుంది మన అక్కడ అని చెప్పి, అట్లా దాని ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టబోతున్నారు. ఇంకా మా అత్తమ్మ యుఎస్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని పెట్టినారు. ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా బిలీవ్ చేస్తారు ఇక్కడ. ఫెమినిస్ట్ అంతే అనుకోండి. అయితే కాబట్టి తను ఇక్కడ పెట్టాలి అని చెప్పి, ఇట్లా ఆడపిల్లలని చాలా మందిని వదిలేస్తుంటారు కదా కొంతమంది, అయితే చాలా మంది అన్నారు మీరు అవి పెట్టాలనుకుంటే హైదరాబాద్లో పెట్టండి అని అన్నారు. కానీ మా అత్తమ్మ మామయ్య వాళ్ళు లేదు, ఊర్లో అయితే అక్కడ ఉండదు కదా ఎక్కువ, కాబట్టి అక్కడనే పెట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. అనాథాశ్రమము ఇంకా వృద్ధులకి వృద్ధాశ్రమం కూడా పెడుతున్నారు అక్కడ, పెడతారు. ల్యాండ్ ఆల్రెడీ డొనేట్ చేసిండ్రు, బట్ ఇది అంతా కూడా చెయ్యాలి. ఇంకా వాళ్ళకి వృద్ధులు కొంతమంది పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి ఏదో వాళ్ళు బర్డెన్ అని, మనకు బర్డెన్ అని వాళ్ళు ఫీల్ కాకుండా ఉండడానికి కూడా అక్కడ వ్యవసాయం అనేది కూడా 70 ఎకరాలలో కొంచెం పెడితే వాళ్ళు అంది చూసుకుంటూ వాళ్ళకి కాలక్షేపం అవుకుంటూ వాళ్ళ పైన వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లా కూడా అయ్యా అది కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే కేవలం మా నియోజకవర్గానికి సంబంధించినంత వరకే అది పరిమితం అవుద్దా, లేదు అంటే ఇంకా కూడా దాన్ని విస్తరించే ప్రయత్నాలే? ఇప్పుడైతే టు బి ఫ్రాంక్ నియోజకవర్గం దాకా అనుకున్నారండి. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీ ముందున్న భవిష్యత్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు మీ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి? నా ముందున్న లక్ష్యం ఒక్కటే, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో ఎన్నో ఆశలతోటి నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఆశలు అన్నీ కూడా అమ్ము కాకుండా నేను ఆ ఆశలని నిలబెట్టి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా ఎన్ని చేయగలుగుతామో అన్ని నేను చేయడానికే ప్రయత్నిస్తా చేస్తా అని కూడా నేను చెప్తున్నా ప్రజలకి. యాజ్ ఏ ఉమెన్ ఎమ్మెల్యేగా మహిళల కోసం మీరేం చేస్తారు ప్రత్యేకంగా? మహిళల కోసం కూడా కొన్ని హెల్త్ క్యాంప్స్ ఇట్లాంటివి పెట్టి హెల్త్ చెకప్ వాళ్ళకి అవగాహన కల్పించడానికి, ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు నేరుగా వచ్చి కూడా నాతోటి మాట్లాడవచ్చు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని, అలాగే మీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్, అది చూశారు కదా యశస్విని రెడ్డి గారు చెప్తున్నట్టుగా నేను ఎప్పుడు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను, ఇచ్చిన హామీలను నెరవేర్చుతాను, నేను ఒక యూత్కి రోల్ మోడల్గా ఉంటానంటున్నారు యశస్విని రెడ్డి గారు. ఇది వాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ, మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.